2014 ఎన్నికల్లో మాకిచ్చిన మాటను నిలబెట్టుకోండి అని అడిగిన కాపులకు, అడిగిన నాయీ బ్రాహ్మణులకు, అడిగిన మత్స్యకారులను, అడిగిన ముస్లింలను, అడిగిన అంగన్వాడీలను, అడిగిన కాంట్రాక్ట్ కార్మికులను, అడిగిన అగ్రిగోల్డ్ బాధితులను ప్రతి ఒక్కరిని కూడా కొట్టించి కేసులు పెట్టించి నిర్బంధించి ఓటింపులకు దిగిన వ్యక్తి ఈ పెద్దమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది కాబట్టి మీ ఎమ్మెల్యే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఎదుటనే ఆయన గన్మెన్ మీద చేయి చేసుకుంటే నువ్వు ఏం చేశావు చంద్రబాబు నాయుడు గారు, కేసులు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అరాచకవాది కాబట్టి పత్తికొండలో పట్ట పగలే మా ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా దరికించిన పరిస్థితి ఇదే పత్తికొండ కర్నూలులో జరగలేదని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది కాబట్టి అనంతపురం జిల్లాలో రాష్ట్రాలలో భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ లోనే చంపేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలోనే జరగలేదా అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు అరాచకవాది కాబట్టి తాడిపత్రిలో సింగిల్ విండో కార్యాలయం అంటే గవర్నమెంట్ కార్యాలయంలో సింగిల్ విండో అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డిని దారుణంగా నరికి చంపిన సంగతి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని